మిత్రులందరికీ నమస్కారం. కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు కూడా ఈ యొక్క 8 సంవత్సరాల విజయాలను ప్రజలకు వివరించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 8 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు అధికారంలో రాగానే పూర్తిగా దేశంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పి ఉన్నది. దేశం ఆ రోజు అవినీతి కుంభకోణాలతో లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగి ఒక పాలకులలో విచ్చలవిడితనము ఆ రోజు ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం, అవినీతిని అరికట్టేటువంటి ప్రయత్నం చిత్తశుద్ధితో చేయడం జరిగింది. ఈరోజు ధైర్యంగా 8 సంవత్సరాల తర్వాత ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా చిత్తశుద్ధితో నీతి నిజాయితీతో సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పనిచేసింది, చేస్తుందని మేము విశ్వాసంగా చెప్పగలం. అధికారంలో రాకముందు దేశంలో మతాలు, కర్ఫ్యూలు, ఉగ్రవాద కార్యక్రమాలు, బాంబు పేలుళ్ళు అనేకంగా ఉండేటి. ఈరోజు పూర్తి స్థాయిలో కాకపోయినా ఈరోజు మత కలహాలు తగ్గిపోయాయి. ఐఎస్ఐ యాక్టివిటీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ యాక్టివిటీ తగ్గుముఖం పట్టింది. ఉగ్రవాద కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయి. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలు వదిలిపెడితే హైదరాబాద్, బెంగళూరు, మహారాష్ట్ర లాంటి అనేక రాష్ట్రాలలో బాంబు పేలుళ్ళు జరిగేవి. ఈరోజు మనం ధైర్యంగా చెప్పొచ్చు దేశంలో బాంబు పేలుళ్ళు లేవు. దేశం ఈరోజు అనేక రకాలుగా, ఉదాహరణకు ఈశాన్య రాష్ట్రాలలో ఎప్పుడు చూసినా 40 రోజుల బ్లాకేడు, 30 రోజుల బ్లాకేడు, 15 రోజుల బ్లాకేడు, బంద్లు, రాస్తా లోకలు, కర్ఫ్యూలు, ఫైరింగ్లు ఈశాన్య రాష్ట్రాల్లో ఉండేది. ఈరోజు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఇన్సర్జెన్సీ గ్రూపులు, భారత ప్రభుత్వం 8 సంవత్సరాలుగా చేసినటువంటి చర్యల కారణంగా, జరిపినటువంటి చర్చల కారణంగా ఈరోజు ఇన్సర్జెన్సీ గ్రూప్స్ అన్నీ కూడా ఈరోజు సరెండర్ అయ్యాయి. ఆయుధాలు విడిచిపెట్టారు, మెయిన్ స్ట్రీమ్లో కలిశారు. వాళ్ళతోటి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఒప్పందాలు చేసుకున్నాం. ఆ ఒప్పందాల మేరకు ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. గత 8 సంవత్సరాల్లో ఈశాన్య రాష్ట్రాలలో సుమారు 400,00,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. జాతీయ రహదారుల కనెక్టివిటీ, అద్భుతమైనటువంటి కనెక్టివిటీ ఈరోజు ఈశాన్య రాష్ట్రాల్లో తీసుకొస్తున్నాం.
ఒక స్టేట్ క్యాపిటల్ ఇంకో స్టేట్ క్యాపిటల్కి వెళ్ళాలంటే ఈశాన్య రాష్ట్రాలలో 14 గంటల నుంచి 23 గంటలు పట్టేది. ఈరోజు జాతీయ రహదారుల నిర్మాణం కారణంగా అద్భుతంగా ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అనేక కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మాణం చేశాం. ట్రైన్ కనెక్టివిటీ ఒక అస్సాం తప్ప మరెక్కడ లేకుండేది. ఇప్పుడు 4 రాష్ట్రాలలో కేప్ స్టేట్ క్యాపిటల్కు ట్రైన్ కనెక్టివిటీ చేశాం. 24 ఎండింగ్ లోపల అన్ని రాష్ట్రాలలో ట్రైన్తో కూడా కనెక్ట్ చేయబోతున్నాం. అనేక రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కోవడం జరిగింది. ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజలను కాన్ఫిడెన్స్లో తీసుకునేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేశారు. ప్రజలను విశ్వాసంలో తీసుకొని ఆ సమస్యలను అధిగమించేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది. అది కరోనా సమస్య కావచ్చు, లేక పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో మన భద్రతా సిబ్బంది మీద జరిపినటువంటి హత్యాకాండ కావచ్చు, లేక అనేక దేశాల్లో జరుగుతున్నటువంటి అంతర్గత లేక దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం సంబంధించిన విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో కూడా భారత ప్రభుత్వము సమర్థవంతంగా పనిచేసింది. ప్రజలను ఏకం చేసేటువంటి ప్రయత్నం, మొదటిసారిగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఈరోజు అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు. ఈరోజు లక్షలాది మంది స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిత్యవారి కార్యక్రమంగా మారిపోయింది, దినవారి కార్యక్రమంగా మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ భారత్ విషయంలో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ప్రాథమిక విద్యాశాల విద్యార్థి నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు కూడా ఈరోజు సీనియర్ సిటిజన్స్ వరకు కూడా స్వచ్ఛ భారత్ మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చర్యల కారణంగా ముందుకు రావడం జరిగింది. ఆ రకంగా అనేక విషయాలు నిధుల దుర్వినియోగం కానీ లేక అనవసరపు ఖర్చు కానీ దుబారా ఖర్చు కానీ కేంద్ర ప్రభుత్వం తగ్గించుకుంది. దేశంలో అనేక రకాల పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇటీవల ఉక్రెయిన్ సంఘటన కూడా మనకు తాజా ఉదాహరణ. ఉక్రెయిన్లో మన దేశానికి సంబంధించినటువంటి 25,000 మంది విద్యార్థులు పౌరులు అక్కడ చిక్కుకున్న నేపథ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధం సందర్భంగా చాకచక్యంగా మన ప్రధానమంత్రి గారు ఇటు రష్యాతో అటు ఉక్రెయిన్తో మాట్లాడి 6 గంటల పాటు యుద్ధమాపి ఉక్రెయిన్తో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి ట్రైన్లు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ సేఫ్గా సరిహద్దు దేశాలకు తీసుకొచ్చి అక్కడ నుంచి భారతదేశానికి తీసుకొచ్చినటువంటి ఘనత అపూర్వమైనటువంటి సంఘటన. ఇది తాజా ఉదాహరణ. అంతేకాకుండా ఇతర దేశాల్లో జరిగినటువంటి సంఘటనల సందర్భంగా కూడా భారత ప్రభుత్వం అదేవిధంగా ప్రయత్నం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పుల కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఈ సమయంలో కూడా భారత ప్రభుత్వం ధైర్యం చేసి 2 సార్లు పెట్రోలు డీజిలు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి పన్ను వాటా ఉంటుందో ధర తగ్గించడానికి అవకాశం లేదు. పెట్రోల్ ధర తగ్గించడం అంటే కేంద్ర ప్రభుత్వ పన్ను వాటా తగ్గించడమే. కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయాన్ని తగ్గించుకొని 2 సార్లు ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేటువంటి ప్రయత్నం చేశాం. దీని కారణంగా 2,20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ఆదాయాన్ని వదులుకొని పెట్రోల్ మీద
2 crores 20 lakhs. రెండు సార్లు పెట్రోల్ ఉత్పత్తి ధర తగ్గడం కారణంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. ఇది బాధ్యతగా తీసుకొని కేంద్ర ప్రభుత్వము ప్రజలకు మేలు చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది.